సార్ వ్యూహం అంటూ వ్యూహం ట్రైలర్ టూ చూసారు కదా, మరి మీకు ఏమనిపించింది అసలు ఆర్జీవీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకుముందు సర్టిఫికేట్ ఇవ్వలేదు, మరి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం పైన మీ ఒపీనియన్? అదే అర్థం అవ్వట్లేదు. నేను వ్యూహం టూ అని అన్నారు ఇంతకుముందు ఎవరో మీడియా మిత్రులు, కానీ వ్యూహం టూ కాదు, వ్యూహమే. ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు, రేపు డిసెంబర్ 29 డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో అప్పుడు సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది అనే నేపథ్యంలో తీసుకుంటే, అప్పుడేంటి ఎలక్షన్ సందర్భం ఉంది కాబట్టి దానికి సంబంధించి పార్టీలకు సంబంధించి కానీ ఇక క్లియర్గా అక్కడ మనుషుల్ని అయితే మార్చారు, కానీ ఆ దివంగత నేతలను వాళ్ళందరూ ఫోటోలను యాజ్ ఈజ్గా వాడేశారు కదా. సో ఒక పర్టికులర్ నేత, ఒక పర్టికులర్ ముఖ్యమంత్రికి సంబంధించిన బయోగ్రఫీ లాగే ఉంది ఆల్మోస్ట్ ఆల్ కదా. సో ఎలక్షన్స్ కమిషన్ ఏంటంటే సర్వేలు కూడా డిక్లేర్ చేయొద్దని చెప్తే బయటికి, ఎందుకంటే ఆ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సర్వేలు చెప్పడం వల్ల పోటీ చేసే అభ్యర్థులకు కానీ లేదా మేమాంస్లో డౌట్గా ఉండే అభ్యర్థులు కానీ ఓడిపోతారేమో, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని లేదా ధైర్యాన్ని సడలిపోయేలాగా ఉంటాయని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందుకని ఎక్కడ బయటికి రిలీజ్ చేయు, బట్ ఎవరు పర్సనల్గా వాళ్ళు సర్వేలు చేసుకుంటుంటారు, వాళ్ళు పర్సనల్గా తెప్పించుకుంటుంటారు. సో ఇక్కడ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి దట్టు ప్రజెంట్ పక్క రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కొంతమంది ఉండడం వల్ల కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి డీటెయిల్గా తీశారు కాబట్టి అక్కడ తన చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కదా, అఫ్కోర్స్ పోటీ చేయలేదు కానీ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి సంబంధించిన సినిమా కాబట్టి ఎంతో కొంత ప్రభావం చూపచ్చని ఉద్దేశంలో మేబీ వాళ్ళు ఆపారో, లేదంటే ఎలక్షన్ బోర్డు ఒప్పుకోదు కాబట్టి కంట్రోల్ చేశారో తెలియదు, లేదా అప్పుడు సీన్లకి ఇప్పటి సీన్లకి కొన్ని సెజరింగ్ ఇచ్చిన అంటే కొన్ని అసభ్యంగా ఉండేవి కానీ లేదా డైరెక్ట్గా మనిషిని దూషించే విధంగా ఉండే సీన్లు ఏమైనా తీసేసి మళ్ళీ అప్పీల్ చేస్తుంటారు కాబట్టి సెన్సార్ బోర్డు వచ్చే అవకాశం ఉండొచ్చు బహుశా, నేను అనుకోవటం. బట్ నటి కుమార్ గారు దీన్ని అయితే ఎలాగే రిలీజ్ కానివ్వను అన్నట్టుగా అన్నారు ఆ మధ్యకాలంలో, మళ్ళీ ఇప్పుడు ఏమైందో చూడాలి. ఇంకా ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు కాబట్టి ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి మరి ఇండస్ట్రీ వర్గాల్లో నటి కుమార్ గారు కానీ ప్రముఖులు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. బట్ సినిమా అయితే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నట్టు ఉంది. తర్వాత అందులో అంటే చెప్పకనే చెప్పొచ్చు చంద్రబాబు గారి గురించి కానీ లేదా చిరంజీవి గారి అంశం కూడా ఉంది, పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా ఉంది. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ప్యాకేజ్ స్టార్ అని కానీ లేదంటే పావుల స్టారు, దత్తపుత్రుడు, అమ్ముడుపోయాడు అని లాంటి టాపిక్స్ ఎలాగైతే బయట ట్రోల్ అవుట్ చేస్తున్నారో వీళ్ళు, సో అదే యాజ్ టీజ్గా అక్కడ చూపించినట్టు కూడా కనిపిస్తోంది. ఎక్కువగా ట్రైలర్లో భారతీ గారి క్యారెక్టర్ ఎవరైతే వేశారో వాళ్ళ ఆవిడ కూడా అవాక్ అవుతున్నట్టుగా చూపించారు. ఒక దగ్గర మాత్రం తల్లిని చెల్లిని చూపించినట్టు చూపించారు, కానీ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదంటే భారతీ గారి పాత్రనే చూపించినట్టుంది. బట్ ఇంకా మేబీ అంత అసభ్యంగా లేకపోయి ఉండొచ్చు, ఎవరు నొచ్చుకోకుండా ఉండేలా ఉందేమో, అందుకే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది డిసెంబర్ 29 డేట్ కూడా ఇచ్చారు, నేను ఇంతకుముందే చూశాను ట్రైలరు. బట్ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు అందులో కొన్ని ముందు వ్యూహం ట్రైలర్ చూస్తే క్లియర్గా అరెస్ట్కి సంబంధించిన చంద్రబాబు గారు అరెస్ట్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత ఎంతసేపు సంక్షేమం అయితే అభివృద్ధి మాట ఏంటి అనే టాపిక్ కూడా ఉంది. అంటే వాళ్ళ వాళ్ళకే అర్థమవుతుందా సంక్షేమము అభివృద్ధి అనే టాపిక్? అంటే కంప్లీట్గా సంక్షేమం పథకాల మీద పెట్టేశారు కాబట్టి అభివృద్ధి చేయలేదని ఒప్పుకున్నట్టుగా ఒప్పుకొని ఈసారి అవకాశం ఇస్తే అభివృద్ధి మీద పెడతామనే సంకేతాలు ఇవ్వడానికి ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది, అంటే నమ్మించడానికి. బట్ అది నమ్ముతారో లేదో ఇంకా జనాలకి తెలియాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అందరూ వ్యతిరేకత ఉందండి. అంటే మొన్న రీసెంట్గా కూడా దసరాకు ఊరెళ్ళినప్పుడు కానీ లేదంటే తర్వాత అంతకుముందు ఎలక్షన్స్ కోడ్ అమలు ముందు కూడా నేను వెళ్ళొచ్చాను ఆంధ్ర, అక్కడ కూడా సైలెంట్గా ఉంది వ్యతిరేకత. అబ్బా ఏంటబ్బా ఎంతసేపు ఇది చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎంతసేపు నిత్యావసర సరుకులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగాల గురించి కానీ ఈ తెలంగాణతో కంపేర్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ బేస్ చేసి చూసుకుంటే అక్కడ ఏమి ప్రాబ్లంగా ఉంది కదా, అక్కడ ఏమీ లేదు, చాలా ఇబ్బందులుగా కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని జనాలు మాట్లాడుతున్నారు, ఎక్కువ శాతం మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ అయితే పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ ఈపీఎస్ సిస్టమ్ ఏదైతే ఏం చేస్తామన్నారో అది చేయలేదు. తర్వాత క్యాపిటల్స్ గురించి కూడా మూడు రాజధానులు ఏదైతే అన్నారో ఆ మూడు రాజధానులు పోనీ ఏమైనా చేశారంటే చేయలేదు.
పోనీ వైజాగ్ షిఫ్ట్ అవుతామంటే అవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే అద్దీంట్లో కూడా ఉండొచ్చు కదా, లేదా గెస్ట్ హౌస్లో కూడా ఉండొచ్చు కదా, అప్పటికప్పుడు 6 నెలల్లో కట్టేసి కూడా ఉండొచ్చు కదా. సో ఒక అమరావతి క్యాపిటల్ గెస్ట్ అయినప్పుడు వైజాగ్ ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవాల్సింది, బట్ ఎంతవరకు షిఫ్ట్ అవ్వలేదు. దసరా తర్వాత అన్నారు, ఈ ఎన్ని 20 దసరా తర్వాత, 21 దసరా తర్వాత, 22 దసరా తర్వాత, 23 దసరా తర్వాత అన్నారు. ఇప్పుడు 23 అయిపోయింది, డిసెంబర్ కూడా అన్నారు మళ్ళీ. ఇప్పుడు డిసెంబర్ కూడా హాఫ్ ఆఫ్ ది మంత్ అయిపోయింది, ఇంకెప్పుడు షిఫ్ట్ అవుతారు? అవ్వరు. అది ఊరికే డైవర్ట్ చేయడానికి, బూచి చూపించడానికి. సో ఆయన మంచి సినిమా బాగానే తీసినట్టున్నారు, అది కూడా పెడితే బాగున్ను చూద్దాం. మరి ఆయన జనరల్ గారు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఆయన ఏ దేవుణ్ణి మొక్కరు, ఏ మనిషికి అంత ప్రాధాన్యత ఇవ్వరు, అంత ఎవరిని అంతగా పట్టించుకోరు, అంత న్యూట్రల్గా ఉంటారు. దేన్ని పరిస్థితుల మీద ఎప్పుడే రియాక్ట్ అవుతారు, కానీ ఇలా పర్టికులర్గా రాజకీయాల మీద రియాక్ట్ అవ్వలేదు. గడిచిన 3 ఏళ్ళ నుంచి అలాగ రియాక్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే టికెట్లకు సంబంధించి ఆయన అమరావతి వెళ్ళి అక్కడ మంత్రి గారిని కలిశారో, అప్పటి నుంచి డైరెక్ట్గా వేరే పార్టీ మీద అటాక్ అవ్వడము, మాట్లాడటము, ఆ తర్వాత కొంతమందిని శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళని కలిసి చేయించారని చెప్పి అప్పట్లో ఒప్పుకున్నారు కూడా, మీడియా సమక్షంలో కూడా మాట్లాడారు కదా. అట్లా చేయించడం అవుతుంది. మరి ఎందుకు ఆయన అలాగా ఒక వెర్షన్ తీసుకుంటున్నారో తెలియదు. జనరల్గా ఆయన ఎవరు వెర్షన్ వైపు వెళ్ళరు. ఇప్పుడు పర్టికులర్గా వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఆ సినిమా క్లియర్గా. అంటే ఇంతకుముందు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా ఒకటి తీశారు, ఇప్పుడు వ్యూహం అని తీస్తున్నారు. సో అది మరి సెన్సార్లు ఎలా ఇచ్చారో అది తెలియదు. మేబీ అసభ్యంగా లేకపోయి ఉండొచ్చు సన్నివేశాలు, అందుకే క్లియర్ ఇచ్చారు. బట్ ఇప్పుడు నటికుమార్ గారు లాంటి వాళ్ళు లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. మరి అంతకుముందు లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కోర్టు కేసు పెట్టడం చూసాం, మరి ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ తీసుకుని సినిమా ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారు? మరి అది ఆపే ప్రయత్నం అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చేశారు, మరి అక్కడ ఎలా ఉంటుందో అనేది తెలియదు. అక్కడ మరి జనాలు వెళ్తారా వెళ్ళరా, లేదంటే వీళ్ళే మనుషులు పెట్టి పంపిస్తారా, లేదంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ స్థానికంగా ఉండే వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఏమైనా గొడవ పడతారా ఏంటి అనేది మరి అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకునే వాళ్ళు చూడాలి. లేదంటే ఈయన కేసు పెట్టడం వల్ల ఎంత దాన్ని స్టే తెచ్చుకుంటే ఓకే, స్టే లేదనుకోండి రిలీజ్ అయితే ఏంటి పరిస్థితులు అనే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మాట్లాడితే మధ్యంతరం తెచ్చుకుంటే ఆపచ్చు. బట్ ఒకవేళ హైకోర్టు తీర్పు ఇచ్చినా వీళ్ళు ఆపరు, ఎందుకంటే కోర్టు వచ్చి డైరెక్ట్గా అమలు చేయదు కదా, పోలీసులే కదా అమలు చేయాలి. పోలీసులు ఎలాగో గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటారు ఆబ్వియస్లీ. అప్పుడు మరి ఇంకేం అమలైనట్టు, తీర్పు కూడా ధిక్కారించినట్టే కదా. చాలా సందర్భాలకు కోర్టు ముట్టికాయలు వేసింది, దేన్నైనా పట్టించుకున్నారా, దేన్నైనా ఫాలో అయ్యారా, అవలేదుగా. సో కళ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నా కూడా అంత ప్రయోజనం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసినప్పుడు అది ఏపీలో రిలీజ్ అవ్వాలి, కేవలం తెలంగాణలో మాత్రమే రిలీజ్ అవుతుంది, ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారి శిష్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది వ్యూహం సినిమా ఏదైతే ఉందో మరి తెలంగాణలో రిలీజ్ అవుతుందా? మరి అది రిలీజ్ చేసుకోవాలనే కదా రామ్ గోపాల వర్మ గారు శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా ముఖ్యమంత్రిగా ప్రకటించక ముందే ది లయన్ రేవంత్ రెడ్డి, ది కాంగ్రెస్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఏదో ట్వీట్ చేసి శుభాకాంక్షలు ఆయన కలిసి ఫోటో పెట్టినట్టు కూడా పెట్టారు కదా. మరి ఇవన్నీ ఆ బిస్కెట్లో బాగాలి ఇవన్నీ. సో రిలీజ్ చేసుకోవాలి, లేకపోతే రిలీజ్ అయినా కూడా వెనకేం ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అట్లా గేమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.